తమిళనాట నిత్యం ఏదో ఒక హాట్ టాపిక్ దేశవ్యాప్తంగా చర్చల్లో నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు దేశాన్ని కుదిపేశాయి. ఆ వెంటనే స్టార్ హీరో విజయ్ ఆంటోనీ మరోసారి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. మ్యూజిక్ డైరెక్టర్ నటుడు విజయ్ ఆంటోనీ తెలుగు వారికి సైతం సుపరిచితమే. అయితే ఆయన కుమార్తె లారా ఈ రోజు ఆత్మహత్యకి పాల్పడటం హాట్ టాపిక్ గా మారింది. 12వ తరగతి చదువుతున్న లారా తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయింది. అయితే గతంలో విజయ్ ఆంటోనీ ఆత్మహత్యల గురించి కీలక కామెంట్స్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళితే నటుడు మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకి బిచ్చగాడు సినిమాతో దగ్గరయ్యాడు. ఇక ఈ సినిమాకి ముందే ఆయన సలీం, డాక్టర్ సలీం వంటి సినిమాల్లోనూ నటించాడు. అయితే బిచ్చగాడు సినిమా మాత్రం తెలుగులో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగానే కాదు అందరికీ కనెక్ట్ అయ్యింది. ఇక ఇటీవలే బిచ్చగాడు 2, హత్యా సినిమాలతో ప్రేక్షకులని పలకరించాడు. విజయ్ ఆంటోనీ ఇంట్లో నేడు విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె లారా ఆత్మహత్యకి పాల్పడిన విషయం తెలిసిందే. చెన్నైలోని డీడీకే రోడ్ లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు విజయ్. అతని కూతురు లారా 12వ తరగతి చదువుతుంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. షాక్ కి గురైన తల్లిదండ్రులు వెంటనే ఆమెను రక్షించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొన్ని రోజులుగా విజయ్ ఆంటోనీ ఒత్తిడికి లోనైనట్లుగా తెలుస్తుంది. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే విజయ్ ఆంటోనీ గతంలో ఆత్మహత్యల గురించి మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో ఆయన ఆత్మహత్యల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఈ ఆత్మహత్యలకు పాఠశాలలు తల్లిదండ్రులే కారణం అంటూ చెప్పుకొచ్చాడు. పిల్లలపై తీవ్ర ఒత్తిడి తీసుకురావద్దని ఆయన అన్నారు. ఆయన చెప్పిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. నెట్టింట ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. విజయ్ ఆంటోనీ అంత గొప్పగా ఆలోచిస్తే మరి వారి కుమార్తె ఒత్తిడి కారణంగా సూసైడ్ చేసుకుందని అంటున్నారు. పేరెంట్స్ పెట్టిన ఒత్తిడా లేదంటే పాఠశాలల్లో చదువు విషయంలో కలిగిన ఒత్తిడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఏదేమైనా విజయ్ ఆంటోనీ కుటుంబంలో తీరని విషాదం ఒకటైతే చోటు చేసుకుంది. ఆయన కుమార్తెకి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.